हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। प्रेग्नेंसी लो ए टॉयलेट्स वाड़ते मंचिदी, इंडियन टॉयलेट्स वाड़वच्चा लेदा वेस्टर्न टॉयलेट्स वाड़वच्चा, डेलीवरी तर्वात अंटे आफ्टर डेलीवरी एलांटी टॉयलेट्स अनेवी यूज चेयाली, सो एवी यूज चेस्ते स्टिचेस अनेवी बयटिकि वस्तायी, स्टिचेस बयटिकि वस्ते एमवुतुंदो मनंदरिकी तेलुसुंदनी, सो अंदुकोसम केयर अनेदी तीसुकोवाली। प्रेग्नेंसी लो आफ्टर डेलीवरी लो मनं एलांटी टॉयलेट्स अंटे इंडियन आर वेस्टर्न टॉयलेट्स एवी यूज चेस्ते बेटर अनेदी ई रोज मनं ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం। సో చాలామంది గర్భవతులకు ఈ యొక్క డౌట్ అనేది ఉంటుందండి, సో అందుకోసమే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఇండియన్ టాయిలెట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఎలాంటి గర్భవతులు యూజ్ చేయాలి అంటే, ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా లేవు, అంటే మీకు ప్రీవియస్గా అబార్షన్స్ లాంటివి ఏమీ అవ్వలేవు, అంటే మిస్క్యారేజెస్ లాంటివి ఏమీ లేవు అంటే మాత్రం మీకు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడమే బెటర్ అండి। నా యొక్క సజెషన్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేవు అంటే ఈ యొక్క ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్. మన యొక్క మజిల్స్ అనేవి రిలాక్సేషన్ అవుతాయి, అలాగే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది। सो इंडियन टॉयलेट्स अनेवी एवरु यूज चेयकूडदु अंटे मोदटिगा चूसुकुन्नट्लयिते मीकु एक्कुवगा मिस्क्यारेज अयिन वाळ्ळु अंटे अबॉर्शन्स एक्कुवसार्लु अयिन वाळ्ळु, अलागे मीकु प्रेग्नेंसी लो ब्लीडिंग इप्पुडु थर्ड मंत गानी, मीकु प्रेग्नेंसी कन्फर्म अयिन फोर्त मंत फिफ्त मंत ई योक्क मासाल्लो मीकु ब्लीडिंग एमैना कनिपिंचिना, नेक्स्ट एज्ड पर्सन्स अंटे 30 अबव इयर्स उंटारु कदंडी, अलांटि वाळ्ळु नेक्स्ट यूटरस् लो एमैना प्रॉब्लम्स ఉన్నా, యూట్రస్ కి స్టిచెస్ ఏమైనా వేసినా, సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇండియన్ టాయిలెట్స్ అనేవి యూజ్ చేయకూడదు। సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అండి। నెక్స్ట్ ఆఫ్టర్ సీజర్ అంటే సీ సెక్షన్ అయిన తర్వాత కూడా వెస్టర్న్ యూజ్ చేయాలా లేదా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయాలా, ఏది బెటర్ అనే ఒక డౌట్ అనేది ఉంటుంది। డెలివరీ అయిన తర్వాత మీకు సిజరీన్ అయ్యింది అంటే మీరు మోషన్ వెళ్ళేటప్పుడు మోకాలతో బెండ్ అయ్యడం చాలా మంచిదండి। మనకు డెలివరీ తర్వాత చాలా వరకు కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి, స్టిచెస్ పైన ప్రెజర్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు। సో మనం బాత్రూంకు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మోషన్ అనేది కరెక్ట్గా అవ్వదు, సో కాన్సర్వేషన్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏంటి అంటే మీరు టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు మీకు ప్రెజర్ అనేది ఎక్కువగా పెడతారు, సో ఇలా ప్రెజర్ పెట్టేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది। సో మీకు ఏమైనా కాన్సర్వేషన్ ప్రాబ్లం ఉంది అంటే మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు సిరప్స్ అనేవి ఇస్తారండి। సో మోషన్ ఫ్రీగా అవ్వడానికి సిరప్స్ ఇస్తే ఆ యొక్క సిరప్స్ని మీరు వాటర్లో కలుపుకొని తాగితే మీకు ఈ కాన్సర్వేషన్ ప్రాబ్లం అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది। డెలివరీ తర్వాత చెప్పులు అనేవి తప్పకుండా వేసుకోవాలి। ఎందుకు చెప్పులు వేసుకోవాలి అంటే వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ అనేవి మనకు ఒక్కరికే వేరేగా అయితే ఉండవు కదండి। మనం డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళా సరే అంటే మనం డిశ్చార్జ్ అయినా సరే మన యొక్క వాష్రూమ్నే బాత్రూమ్స్ని మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు। సో ఇన్ఫెక్షన్స్ మీకు డెలివరీ అయిన తర్వాత మీకు అతి తొందరగా ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ సీ సెక్షన్ తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తొందరగా సోకే ఛాన్స్ అనేది ఉంటుంది। సో అందుకోసమే మీరు చెప్పులు అనేవి తప్పకుండా వేసుకోవాలి, అలాగే వాష్రూమ్ని కూడా ఎప్పటికప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినో ఒకరిని క్లీన్ చేయమని ఎప్పటికప్పుడు చెప్పాలి। సో ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ మంది ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, సో అందుకోసమే వాష్రూమ్స్ ఎప్పటికి కూడా క్లీన్ చేసుకోవాలండి। సో ఫ్రెండ్స్ చూసారు కదా డెలివరీ తరువాత కానీ లేదా ప్రెగ్నెన్సీలో కానీ ఎలాంటి టాయిలెట్స్ యూజ్ చేస్తే బెటరు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను। సో ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీపమాల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి। ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్। నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను।